నాదెండ్ల గారు వెళ్ళారు, ఏం కాలేదు. మరి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, ఇప్పుడన్నా అరెస్ట్ అవుతారా లేదా, ఏదో జరుగుతుందని కదా బయటకు వస్తుంది. ఒక మాట మాత్రం యథార్థం సార్, మీరన్నీ మీ మాటకి నేను ఏకేపిస్తా. చట్టం చర్యలు తీసుకోవటంలో అలసత్వంగా ఎందుకుంది బాలకొట్టయ్య గారు, ఎందుకు ఆలస్యం అవుతున్న దాన్ని నేను కూడా యాక్సెప్ట్ చేస్తా. ఎందుకు అవుతుంది అయితే మాకు తెలియదు, కానీ చట్టం కదిలింది, చర్యలు తీసుకునే క్రమాన్ని అయితే చేపట్టింది. తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు సభలో ఏ మాట అయితే అన్నాడో, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు గుడ్డలు ఎప్పదీయలేకపోయినా కనీసం చేతికి వేడీలేసి జైల్లో పెట్టాల్సిన అవసరం ఉంది. ఓకే, ఆయన సామ్రాజ్యాన్ని మాత్రం కూలగొట్టాలి, రైట్. ఆయన అవినీతి మీద విచారణ చేయాలి, దానికి సంబంధించిన నేరగాళ్ళని అరెస్ట్ చేయగలిగి పవన్ కళ్యాణ్ గారు తన మాట నిలబెట్టుకోవాలి. ఓకే, అరుణ గారు. అరుణ గారు సిగ్నల్ లేదా మీకు? ఓకే, అయితే నేను చిన్నప్పటి గారి దగ్గరికి వెళ్ళేసి వస్తాను. రైట్, చిన్నప్పటి గారు. సార్ నమస్కారం సార్, 99 ప్రేక్షకులకు అలాగే ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం. ఓకే, చిన్నప్పటి గారు, ఏంటి ద్వారంపూడి గారు లీలలు అంతా? విదేశీ అక్రమాలట, కోట్లు కొట్టేశారట, పవన్ కళ్యాణ్ గారు ఇందాక హెచ్చరించింది కూడా మీకు చెప్పాను. నెక్స్ట్ ఈయన కొన్ని పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడారు. ఆ టైంలో జనసేన నాయకులు వీరమహిళలు అక్కడికి వెళ్తే వాళ్ళ మీద కేసులు పెట్టడమే కాకుండా అతి దారుణంగా వాళ్ళ మీద అటాక్ కూడా దిగారు. ఒకసారి ఈయన వాయిస్ మీరు వినండి, ఒక క్లారిటీ వస్తుంది. ప్లే చేయండి అమ్మది. చోట్ల పోటీ, మూడు సార్లు పోటీ చేస్తే రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యాను. నువ్వు రెండు చోట్ల పోటీ చేస్తే రెండు చోట్ల ఓడిపోయినవాడు. నువ్వు వచ్చి నా స్థాయికి నువ్వు విమర్శించే పరిస్థితే కదా. నువ్వు పవన్ కళ్యాణ్ అయితే ఉండొచ్చు, నువ్వు సినిమాటర్ అయితే ఉండొచ్చు, పొలిటికల్గా నువ్వు జీరో. నువ్వు నన్ను విమర్శించే పరిస్థితి నీకు లేదు, విమర్శించే స్థాయి కూడా నీది కాదు. ముఖ్యమంత్రిగా నేను సరిపోను, మనం ముఖ్యమంత్రిగా అయ్యే అర్హత లేదు, మనం సింగిల్గా పోటీ చేస్తే ఎమ్మెల్యేలు రారు, కనుక మనం చంద్రబాబు నాయుడికి హ్యాండ్సప్ చేసుకుంటూ వెళ్ళిపోదాం, చంద్రబాబు నాయుడు తొత్తుల్లో ఉందాం మనందరం అని అందరినీ పిలిచి ఆ రోజు నువ్వు చంద్రబాబు మద్దతు తెలిపేవాలని చెప్పి అన్నవాడు ఎప్పుడు మార్చి 14 నీకు ప్యాకేజీ కుదరలేదని 3 నెలల క్రితం ఒక మాట, మార్చి 14 ప్యాకెట్ కుదర ప్యాకేజ్ ఒక రకమైన మాట చెప్పి ఇప్పుడు 14 వచ్చేటప్పుడు మరలా మాట మార్చిస్తావు. ప్రజలు ఏమన్నా ఎర్రివాళ్ళు అనుకుంటున్నావా నువ్వు? నీకు అనుకోగా మాటలు మార్చేసి నీ అనుకో ఉండి నీకు 4 వేలు కొడితే అదేమో నాకు రాజుగా అనుకుంటున్నామో. నువ్వు పెట్టిన మీటింగ్లు కంటే పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టగలం, పెట్టాము కూడా గతంలో మేము. కనుక రాజకీయ పరంగా నువ్వు 0 అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా అంటాడు కాకినాడ నగరం చాలా ప్రశాంతమైన నగరం, ఇటువంటి నగరాన్ని నేను నా కుటుంబ సభ్యులు దౌర్జన్యాలు గోండాలతో దాడి చేసేస్తున్నామంట. అరే పిచ్చోడా, నేను చెప్పింది నీకు ఒకటే, కాకినాడ పట్టణంలో గత 50 సంవత్సరాలుగా వ్యాపారాలు చేసుకుంటూ నేను 3 సార్లు పోటీ చేస్తే 2 సార్లు నన్ను బ్రదర్లు గెలిపించారు. నేను రౌడీని గోండాని కబ్జాకోని అయితే నన్ను ఎందుకు గెలిపిస్తారు? ఇంకోటి ఛాలెంజ్ చేస్తున్నాను నీకు, సామాజిక పరంగా ఏ బలం లేనివాడిని కాకినట్లు నేను, కానీ అన్ని సామాజిక వర్గాలు కూడా నన్ను గెలిపించుకున్నాయి. అది నా హీరోయిజం, అది నా హీరోయిజం. నువ్వు ఈరోజు వచ్చి కాకినాడలో నన్ను ఓడిస్తాను, నీ పతనం స్టార్ట్ అయింది నీ వల్ల కాదు, కాకినాడలో వేడి లేసి రోడ్డు మీద తిప్పేసి కొట్టేస్తాను అంటే సినిమాలో చేసుకో, నువ్వు సినిమాలో చేసుకో. కాకినాడలో నీ వల్ల కాదు, ఇక్కడ పుట్టాను, ఇక్కడ పెరిగాను, అదే వాతావరణంలో పైకి వచ్చాను నేను. నేను ఎవరి జోడికి వెళ్ళను, నా జోడికి ఎవరొస్తే ఏ రోజు నేను ఊరుకోలే, ఇప్పుడే కాదు నా కాలేజ్ ఎలక్షన్ నుంచి ఈ రోజు వరకు కూడా నేను 2 చోట్ల. రైట్, ఒక్క నిమిషం అండి చిన్నప్పటి గారు. అరుణ గారు మీరు రెస్పాండ్ అవ్వాలండి దీని మీద, ఆయన జోలికి వస్తే ఊరుకోరట. సార్ ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు వీక్షకులకి నమస్కారం సార్. ఇక్కడ ద్వారంపూడి అనే టాపిక్ కు మనం పర్టికులర్ గా ఏమి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అతని వ్యక్తిత్వం ఎలాంటిది, అతని మాట తీరు ఎలాంటిది, అతని క్యారెక్టర్ ఎలాంటిది అనేది గత 5 ఏళ్ల కాలంలోనూ చూసాము. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ఎలా ఉంటాడు అనేది, ఒక మహిళల మీద ఏ రకంగా